ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది. తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి కుటుంబంలో విషాదం, తల్లి మరణంతో విషాద ఆ ఛాయలు అయితే అలుముకున్నాయి. అక్కడ మంత్రి, తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి తల్లిగారు అయితే చనిపోవడం జరిగింది. సో అంత్యక్రియలకు సీఎం కేసీఆర్ కూడా హాజరు కాబోతున్నారు. రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తండ్రి గారు అయితే చనిపోవడం జరిగింది. ఆవిడ పేరు మంజులమ్మ అన్నమాట. 76 సంవత్సరాలు, అనారోగ్యంతో హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చనిపోయారు. అయితే మంజులమ్మ భర్త వేముల సురేందర్ రెడ్డి తేదేప హయాంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్గా, ప్రజెంట్ తెరాస, ప్రస్తుత బారాస రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 2016లో ఆయన మృతి చెందారు. మంజులమ్మకు ప్రశాంత్ రెడ్డితో పాటు మరో కుమారుడు శ్రీనివాస్ రెడ్డి కూడా, కుమార్తె రాధిక ఉన్నారు. మంజులమ్మ మృతిపై సీఎం సంతాపం ప్రకటించారు. మంత్రి ప్రశాంత్ రెడ్డికి ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుప్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు, ఇతర నేతలు సంతాపం ప్రకటించారు. నిజామాబాద్ జిల్లా వేలుపూర్లో ఈ కార్యక్రమం అయితే ఈరోజు జరగబోతుంది. మంత్రి ఇక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారని బారస వర్గాలు అయితే తెలిపినాయి అన్నమాట. సో ఈ విధంగా ఘోర సంఘటన అయితే సంభవించింది. ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో